ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్ పంతొమ్మిది రౌండప్ తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇరవై రెండు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక వెయ్యి ముప్పై ఎనిమిదికి చేరింది తెలంగాణలో నిన్న ముప్పై మూడు మందికి వ్యాధి నయమై ఇళ్లకెళ్లారు వ్యాధి నయమైన వారిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు తొంభై ఐదు మందికి పైగా కరోనా అనుమానిత పరీక్షలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైంది ఈ ఉదయం నుంచే గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు తెలంగాణ రాష్టంలో నిన్న కొత్తగా మరో ఇరవై రెండు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్టంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక వెయ్యి ముప్పై ఎనిమిదికి చేరింది వీరిలో ఎక్కువ మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే నిన్న మరో ముగ్గురు కోవిడ్ పంతొమ్మిది ఇంకా ఇతర వ్యాధి లక్షణాలతో మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది వీరిలో డెబ్బై ఆరు నలభై ఎనిమిది సంవత్సరాల పురుషులు బీపీ డయాబెటీస్ హృద్రోగాలతో బాధపడుతున్నారని అధిక బరువు సమస్యలు కూడా వీరికి ఉన్నాయని ఆసుపత్రి అధికారులు తెలిపారు నలభై నాలుగేళ్ల మహిళను వెంటిలేటర్ పైనే తీసుకొచ్చారని వీరంతా తీసుకొచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే మరణించారని వెల్లడించారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ పంతొమ్మిది మరణాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది ఇదిలా ఉండగా నిన్న ముప్పై మూడు మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు వీరిలో యాభై ఏళ్ల వైద్యుడు కూడా ఉన్నారు ప్రస్తుతం ఐదు వందల అరవై ఎనిమిది మంది కోవిడ్ పంతొమ్మిదికి చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో నిన్న ముప్పై మూడు మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు వీరిలో యాభై ఏళ్ల వైద్యుడు కూడా ఉన్నారు తీవ్ర వ్యాధి లక్షణాలతో వైద్యుడు ఇరవై రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరారు అక్కడి వైద్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తదితర మందుల ద్వారా అతనికి చేసిన చికిత్స మంచి ఫలితం ఇచ్చిందని ఆ వైద్యుడు డిశ్చార్జ్ సమయంలో గాంధీ ఆసుపత్రి అందించిన వైద్యాన్ని అభినందించారని ఆసుపత్రి అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నిన్న డెబ్బై ఒక్క కరోనా కేసులు నమోదయ్యాయి ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి నిన్న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మందికి కోవిడ్ అనుమానిత పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు రాష్టంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో డెబ్బై ఐదు శాతం కేసుల్లో కరోనా వైరస్ లక్షణాలు పైకి కనిపించడం లేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ రాష్ట వ్యాప్తంగా ప్రారంభమైంది ఈ ఉదయం నుంచే గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు రాష్టంలోని మొత్తం యాభై ఎనిమిది లక్షల మందికి పైగా సామాజిక ఉండగా రెండు లక్షల ముప్పై ఏడు పేల ఆరు వందల పదిహేను మంది వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రభుత్వం తెలిపింది కోవిడ్ పంతొమ్మిది నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయోమెట్రిక్ బదులుగా ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్తో కూడిన ఫోటోలను యాప్లో అప్లోడ్ చేసి పెన్షన్ అందిస్తున్నారు పింఛన్ల పంపిణీ సమయంలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడంతో పాటుగా ప్రతి వాలంటీర్ మాస్క్ ధరించాలన్న ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లు పింఛన్లను లబ్దిదారులకు అందజేస్తున్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం పది జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించింది సిద్దిపేట మహబూబాబాద్ మంచిర్యల్ నారాయణపేట పెద్దపల్లి భద్రాద్రి నాగర్ కర్నూల్ ములుగు సంగారెడ్డి జగిత్యాల్ జిల్లాల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేని జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించింది కాగా మరో ఐదు జిల్లాల్లో గత పద్నాలుగు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను కూడా ప్రభుత్వం గుర్తించింది కరీంనగర్ కామారెడ్డి మెదక్ మహబూబాబాద్ నగర్ భూపాల్పల్లి జిల్లాల్లో గత పద్నాలుగు రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు కాగా వరంగల్ రూరల్ యాదాద్రి వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాని విషయం తెలిసిందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కసారిగా నిన్న మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని వారు నిర్ణయించారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నరసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మున్సిపల్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాపేశమై పరిస్థితిని సమీక్షించారు వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా నిర్ణయించినట్టు మంత్రి తెలియజేశారు హైదరాబాద్ మలక్పేట్ గంజ్లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్ జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో మూడు షాపుల యజమానులకు వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాపించింది వీరి కుటుంబాలన్నింటినీ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచినట్టు అధికారులు తెలిపారు మలక్పేట్ పహాడీ షరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కు విశేష స్పందన లభిస్తోంది అనారోగ్యంగా ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా ఆసుపత్రులకు రాలేకపోతున్న పేషెంట్లకు ఇది సహాయపడుతోంది ఇప్పటివరకు టెలిమెడిసిన్ సేవలు పొందడానికి పద్నాలుగు పేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని వారు ఒకటి నాలుగు నాలుగు సున్నా నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సంబంధిత పేషెంట్కు తిరిగి ఫోన్ చేసి వారి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకుంటారు రోగ లక్షణాలను బట్టి ప్రిస్క్రిప్షన్ను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు వారు అక్కడున్న ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్ల ద్వారా మందులను ప్రిస్క్రిప్షన్ను ఫోన్ చేసిన ఇంటికి తీసుకెళ్లి అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పంతొమ్మిది బాధితుల కాంటాక్ట్స్ సర్వే చేస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామని ఆయన తెలిపారు కరోనా వైరస్ వ్యాప్తిపై లేనిపోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు కాంటాక్టుల అన్వేషణ పూర్తి చేసి సంబంధిత వ్యక్తులకు పరీక్షలు చేయడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు సమాజ హితం కోసం నిరంతరం పాటుపడే వైద్య సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండున తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడినట్టయితే శిక్షలు తప్పవని జవహర్ రెడ్డి హెచ్చరించారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలకు రెండు పేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది లాక్డౌన్ అనంతరం పరిశ్రమల పునరుద్దరణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై కూడా వినవచ్చు మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి చేయండి రాష్టంలో లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు నిన్న ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం పూర్తిగా స్తంభించిపోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల కోవిడ్ రౌండప్ ఇంతటితో సమాప్తం తిరిగి పదకొండు గంటలకు కోవిడ్ ప్రత్యేక వార్తలు వింటారు